నిన్నటి దినం రుదుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కోగటం ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే అంటే ఆయన ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకుపోయే భాగంగా మీ భవిష్యత్తు సూరిటీకి చంద్రబాబు గ్యారెంటీ అనే నినాదంతో రుద్దుటూరు మండలం సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ అయినటువంటి ఈశ్వరెడ్డి నగర్లో మా సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరగలేదు, మండలాధ్యక్షులు వీళ్ళే, సర్పంచులు వీళ్ళే, ఎమ్మెల్యే గారు ఇక్కడి నివాసే, ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నాడు. ఆయనకు అసలు సోమలవారిపల్లె పంచాయతీ మీద ఏ మాత్రమైన అవగాహన ఉందా? ఫస్ట్ సోమలవారిపల్లె పంచాయతీ భౌగోళిక స్వరూపం, ఆ భూమి ఆకారం ఏ విధంగా ఉంది, ఇక్కడ కాలువలు లేవు, ప్రజలందరూ కాలువలు అడుగుతున్నారు అని చెప్పి చెప్తున్నారు, ఇక్కడ అభివృద్ధి పట్టించుకోలే అని చెప్పి చెప్తున్నాడు. సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి నీకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు చెప్తానా, నీకు ఏమాత్రం కూడా అవగాహన లేదు. నువ్వు ఇన్ఛార్జ్ అయిన 4 సంవత్సరాలలో ఈరోజు వచ్చినావు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీకి, నీకు ఏం తెలుసు అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేటువంటి విషయం? సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ఈశ్వరెడ్డి నగరు పెన్నానగర్ కూడా అదంతా కూడా డీకేటి ప్రాంతము. ఒకప్పుడు ఇసుకదిన్నెలు ఎత్తులు తగ్గులు ఉండే పెద్ద ఇసుకదిన్నెలు గడ్డలతో కూడినటువంటి ప్రాంతము. ఒక 40-45 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఎగుడు దిగుడు ప్రాంతంగా ఉండేటువంటి సోమలవారిపల్లె పంచాయతీ ఈశ్వరెడ్డి నగర్ పెన్నానగర్ను 35-40 సంవత్సరాల నుంచి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకపోతే ఇప్పుడు మీ పార్టీలో ఉండేటువంటి పెద్ద ఆయన కూడా సుదీర్ఘంగా శాసనసభ్యునిగా పనిచేసి మీ తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకపోతే ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్న శాసనసభ్యుడు అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇక్కడ సర్పంచుగా ఎంపీపీగా మేము చేస్తున్నాం అభివృద్ధి అంటే ఏందో తెలుసా నీకు? అసలు ఆ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీకి గతంలో ఆటోలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో సిమెంట్ రోడ్లు, కాలువలు లేని మాట వాస్తవమే. కాలువలు వేయడానికి ఇక్కడ మున్సిపాలిటీలో ఉండే డ్రైను హైట్లో ఉంది, బైపాస్ రోడ్డు కూడా హైట్లో ఉంది, ఊరంతా కూడా ఒక టీకప్పు సాసర్ లాగా లోతట్టులో ఉంటుంది. కాలువలు వేసి డిస్పోజల్ పాయింట్, సరైన డిస్పోజల్ పాయింట్ లేక ఎట్లా కాలువలు వేసి ఆ నీళ్ళని ఎక్కడికి తీసుకుపోవాలా? నువ్వు బీటెక్ చదివినా అంటున్నావు, సివిల్ ఇంజనీర్ అంటున్నావు, నీకు తెలుసా దాని గురించి? ఏమైనా నువ్వు ఇంజనీర్లతో మాట్లాడి ఎందుకు కాలువలు వేయలేకపోతున్నారు, ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే విషయం నీకు తెలుసా? నువ్వు ఒరిజినల్గా చదువుకునేటోళ్లకు, అవగాహన ఉండేటోళ్లకు, నీ బీటెక్ సివిల్ ఇంజనీర్ అనేది ఒరిజినల్గా చదువుకునే వ్యక్తికి అయితే తెలుస్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చి నీ పట్టాలు కొనుక్కొని డాక్టరేట్లు కొనుక్కునేటోళ్లకు ఏం తెలుస్తుంది నీకు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి? ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ గురించి సర్పంచుగా మా భార్య, మండలాధ్యక్షునిగా మేము, ఎమ్మెల్యే గారు, మా మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి గారు, అక్కడ ఉండే లోకల్గా ప్రజాప్రతినిధులము 24 గంటలు సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రజల కోసం 24 గంటలు అహర్నిశలు మేము పనిచేస్తూ ఉంటాం. ప్రతి పేదవాని కుటుంబంలో ఉంటాం, సచ్చినకాడ ఉంటాం, పుట్టినకాడ ఉంటాం, ప్రతి గుడి, గోపురం, చర్చి, మసీదు, ప్రతి పేదవాని కుటుంబంలో, సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో ఉండే ప్రతి పేదవాని కుటుంబంలో ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా రాచమల్లు సైన్యం అంతా కూడా సోమలవారిపల్లె గ్రామ పంచాయతీలో మా కార్యకర్తలు అందరం కూడా అక్కడే ఉంటాం. నువ్వు 4 సంవత్సరాలైంది నీకు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇంత కరోనా కష్టకాలం వచ్చింది, ఈ సోమలవారిపల్లె గ్రామ పంచాయతీ ప్రజల మీద నీకు అంత ప్రేమ ఉంటే, ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇంత కరోనా కష్టకాలంలో ఒక్కరోజైనా వచ్చి ఒక్క కుటుంబాన్ని పరామర్శించినావా? ఇప్పటి వరకు ఇప్పుడొచ్చి 4 అబద్ధాలు చెప్పి అభివృద్ధి చేయలే, మీకు ఇక్కడ ఉండేటోళ్ళు అంత ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ ఊరును పట్టించుకోలే అని చెప్పి చెప్తున్నావు. అదే నీకు చెప్పేది, మిడిమిడి జ్ఞానంతో ఇప్పుడు కొత్త రాజకీయాలలోకి వచ్చి ఏమాత్రం అనుభవం, అవగాహన లేని, రాజకీయ పరిపక్వం లేని మాటలు మాట్లాడి నువ్వే ప్రజల్లో చులకనైతావు, తెలుసుకోమని చెప్పి చెప్తా ఉండాం. చెత్త పన్ను గురించి, సోమలవారిపల్లె పంచాయతీలో చెత్త పన్ను లేదన్నా ఒక్కసారి ప్రజలను అడిగి విచారించుకోండి. నిత్యావసర సరుకుల గురించి ధరలు పెరిగినాయని చెప్పి చెప్తున్నావు. నిత్యావసర సరుకుల ధరలు అనేది ఈ ప్రొద్దుటూరో, ఈ రాష్ట్రమో, ఇంకొక రాష్ట్రమో కాదు, దేశానికి సంబంధించిన అంశం అదంతా మీకు తెలుసు.
అది కేవలం ఏదో నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు ఓట్లు వేయించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడేదే తప్ప ఇంకొకటి లేదు. ఎమ్మెల్యే గారు ఓటుకు 10,000 రూపాయలు ఇస్తారు అని చెప్తున్నావు, ఓటుకు 10,000 రూపాయలు, 1,500 కోట్ల సహకారి మేము 10,000 ఇచ్చే నువ్వు 50,000 ఇవ్వాల, అట్లా ఇవ్వాల్సింది వస్తే సోమవారపల్లె పంచాయతీని అద్భుతంగా బృందావనంగా తయారు చేస్తా అంటున్నావు. కోగటమన్నా నీ సొంత ఊరు, మేము శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినట్టు పరిపాలించినామంటున్నావు. కోగటం చిన్న ఊరు, మా సోమవారపల్లె గ్రామ పంచాయతీ అన్న 16,000 ఓట్ల జనాభాతో, 16,000 ఓట్లు, 24,000-25,000 జనాభాతో ఉండేటువంటి ప్రాంతం. ఇంత పెద్ద పంచాయతీ నువ్వు చేయలేవులే, అది పక్కన పెట్టు. కోగటము మీ సొంత ఊరు, చిన్న ఊరు, ఎంత మాత్రం మీరు అభివృద్ధికి అక్కడ డెవలప్ చేసినావో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశాంతత, రౌడీజం, రాచమల్లు అంటే రౌడీజం, ప్రవీణ్ అంటే ప్రజలను ప్రేమించేటోడంట. నవ్వుకుంటున్నారన్నా మా సోమవారపల్లె పంచాయతీలో, మా సోమవారపల్లె పంచాయతీలో ఉండే యొక్క ప్రజల తీర్పు నువ్వు ఇంకా చూడలే. ఎవరు రౌడీజం? గాంధీ రోడ్లో ఒక దళిత యువకుని, నా తమ్ముడు భరత్ అని చెప్తున్నావు, నట్టి నడి రోడ్లో, ఇంకా మీకు ఒకటి కాలే ఒకటి పోలే, నట్టి నడి రోడ్లో, గాంధీ రోడ్లో ఒక పట్ట పగులు వేలాది ప్రజల మధ్యన ఒక దళిత యువకుని టెంకాయలు నరికే కత్తి తీసుకొని నట్టి నడి రోడ్లో తల పగలగొట్టన్నారు. ఇదేనా ప్రశాంతత అంటే? ప్రతిపక్షంలో ఉండారు, ప్రభుత్వంలో లేరు. రాచమల్లు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు, రాజభవనం అని ఆయన ఉండే స్థలము సెంటు 40,000 రూపాయలతో కొనుక్కున్నాడు. నువ్వు సంసారం ఉండే ఇల్లు సెంట్ ఎంత చేస్తుంది అన్నా? సెంట్ ఎంత చేస్తుంది? నీది విలువైన బంగ్లానా, ఎమ్మెల్యే గారిది విలువైన బంగ్లానా? రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు 2 సెంట్లలో ఇల్లు కట్టించి ఒక సెట్తో బీగాలు ఇచ్చి లేకుంటే ఇట్లా అనమన్నాడు అట్లా అనమన్నాడు అంటున్నావు. యాస్ కరెక్ట్, మేము చెప్పిన మాట వాస్తవమే. 2 సెంట్లలో ఇల్లు కట్టించి బీగాలు ఇస్తామని చెప్పినాం. ఈరోజు 90% దాన్ని నెరవేర్చే విధంగా 1.5 సెంటులో ఇల్లు కట్టించి బీగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. రిజిస్టర్ చేసి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇదే విషయానికి వచ్చే 2014లో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి 600 హామీలు అబద్ధాలు చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా మీకు ఓటు అడిగే హక్కుందే? 3 సెంటర్లో ఇల్లు కట్టిస్తా, అర్హులైన ప్రతి పేదవానికి 3 సెంటర్లో ఇల్లు కట్టిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో 2014లో చెప్పలేదా? మేము 2 సెంట్లు చెప్పి సెంటున్నారు ఇచ్చాను, మీరు 3 సెంట్లు చెప్పి అర్ధ సెంట్ ఇచ్చినారా? ఒక్కరికి ఇచ్చినారా? పోని ఓటు అడిగే హక్కు మాక మీకా ఉండేది? సోమవారపల్లె గ్రామ పంచాయతీ గురించి నీకు తెలియదు. సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, ఎక్కడ చూసినా లైటింగ్, ఎక్కడ చూసినా మంచినీళ్లు, ప్రతి ఇంటికి ప్రతిరోజు మంచినీళ్లు. ఎమ్మెల్యే గారి సొంత నిధులతో, ప్రభుత్వం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సోమవారపల్లె పంచాయతీ మహిళల కష్టసుఖాలు తెలిసిన వ్యక్తిగా ఆయన సొంత నిధులతో కసు ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఇంటింటికి మహిళలకు ఇబ్బంది లేకుండా కసు సేకరణ తీసుకొచ్చే కార్యక్రమం, ఇట్లా ఆయన సేవా కార్యక్రమాలతో సోమవారపల్లె గ్రామ పంచాయతీలో ఉండే 100,000 కుటుంబాలకు సహాయం చేసినాం మేమందరం కూడా. రాచమల్లు కుటుంబం, రాచమల్లు సైన్యం మా సోమవారపల్లె గ్రామ పంచాయతీలోని ప్రతి పేద గడపను దొక్కింది. నువ్వు ఇంతవరకు ఒక్క పేదవానికి 1 రూపాయి ఏ రోజు కూడా నువ్వు సహాయం చేసినటువంటి వ్యక్తివి కాదు. రాచమల్లు రౌడీజానికి, ప్రవీణ్ ప్రేమించే మనస్తత్వానికి యుద్ధం జరుగుతూ ఉంది అంటున్నావు. పేదలను ప్రేమించే వ్యక్తి రాచమల్లు. కోగటం ప్రతాపరెడ్డి కుటుంబానికి ఓటు వేయాలనా, రాచమల్లు కుటుంబానికి ఓటు వేయాలనా అని చెప్పి రేపు ఎన్నికల్లో తెలుస్తుంది నువ్వు అభ్యర్థి అయితే. అహంకారం అంటున్నావు, ఎవరిది అహంకారం? నీకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయితే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటావు, కాబోయే ఎమ్మెల్యే అంటావు. ఒకటి గాలే ఒకటి బేలే, ఒకటి గాలే ఒకటి పోలే, ఆలు లేదు సోలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అనేటట్టు ఉంది. నీది అహంకారం, మాది కాదు. నువ్వే అభ్యర్థి అయితే ఈ ప్రొద్దుటూరు ఏసు వర్గంలో నీకు డిపాజిట్ కూడా తగ్గదు. కోగటం ప్రతాపరెడ్డి కుటుంబానికి, రాచమల్లు కుటుంబానికి జరగబోయే యుద్ధం. మేమేం చెప్తున్నాం? మేము కానీ మా రాచమల్లు కుటుంబం కానీ జగనన్న ప్రభుత్వం కానీ మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయండి అని అడుగుతున్నాం. మీరేమడుగుతున్నారు? మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పలానా మంచి పని చేసినాం, ఈ మంచి పని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి మీరు అడగలేకపోతా ఉన్నారు. దీనికంతా కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. సోమవారపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు రుచి చూడలేను ఇంకా.
అది త్వరలో నువ్వే అభ్యర్థి అయితే ఆ రుచి ఏందో చూస్తావని చెప్పి ఏదైనా తెలుసుకొని పరిజ్ఞానంతో మాట్లాడాలా. ఇట తెలుసుకోకుండా పరిజ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం వల్లనే నీ రాజకీయం ఇన్ఛార్జ్ అయ్యింది. 4 కోటి వర్తా ఉంటే మీ తెలుగుదేశం పార్టీలో నువ్వు 4 వ్యక్తిగా పోయినావు. ఇట తెలిసి తెలియని 24 గంటలు మాట్లాడేది 4 మాటలు బాగొచ్చాయని చెప్పి మైకు దొరికితే ఎటువంటి పేదవారికి ఎటువంటి ప్రజలకు ఏం సర్వీస్ చేయకుండా 4 మాటలు మాట్లాడి ఎదుటోల మీద బుద్ధ వేసి మీరు అబద్ధాలు చెప్పడం, మీ అబద్ధాలకు మేము నిజాలు మాకు ఇదే అని చెప్పి మేము కౌంటర్లు ఇచ్చుకోవడం, అంతకు తప్ప నువ్వు సాధించింది ఏం లేదు. నువ్వు ఇట్లా తెలిసి తెలియని మాటలతో మాట్లాడబట్టే నువ్వు ఇన్ఛార్జ్ అయ్యింది. చివరి చిట్టచివరి స్థానానికి పోయినావు, 4 స్థానంలో ఉండవు ఇక్కడ నువ్వు అభ్యర్థి విషయంలో పొద్దుటూరికి. తెలుసుకోమని చెప్పి వాస్తవాలు మాట్లాడాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నా.